అయ్యయ్యయ్యో సొంత అత్తే రేరే ఆడ వెనకాల నుంచి వస్తున్నాడు. అయ్యయ్యో అమ్మో ఆడేసాడు రో. ఓ సారీ మీరు వచ్చారా, వెరీ గుడ్ వెరీ గుడ్. ఓపో కెమెరా ఫోన్ ప్రెసెన్స్ కొంచెం టచ్లో ఉంటే చెప్తా. సీజన్ 3 కో పవర్డ్ బై ఫాక్. ఎస్ స్వాగతం సుస్వాగతం. యాక్చువల్లీ టీవీ చూస్తున్నానండి, మంచి సీరియల్ వస్తుంది, కరెక్ట్ టైంలో యాడ్ వచ్చేసింది. అంటే మనకి ఐపీఎల్ మ్యాచ్ ఎలాగో, అంటే వరల్డ్ కప్ మ్యాచ్ ఎలాగో, ఒక మన ఫేవరెట్ హీరో ఫస్ట్ డే మార్నింగ్ షో ఎలాగో, ఇంట్లో వాళ్ళకి ఓ డైలీ సీరియల్ అలా అరగంట అరగంటకి ఓ ట్విస్ట్, ఏం జరుగుతుందా అని ఇంటిల్లపాది కూర్చుని చాలా టెన్షన్తో ఉంటారండి. ఇలాంటి అద్భుతంగా సీరియల్ యాక్ట్ చేస్తున్న ఈ సూపర్ స్టార్స్ మనకు కొంచెం టచ్లో ఉండి చెప్తాకు వస్తే నిజంగా సూపర్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో జీ తెలుగులో సూపర్ సక్సెస్ఫుల్గా నడుస్తున్న ఓ సీరియల్ నుంచి హీరో హీరోయిన్ వస్తా అన్నారండి. డెఫినెట్గా వస్తారు, వాళ్ళు వచ్చాక ఆ కబుర్లు ఏంటో చెప్పుకోవచ్చు. ఓహో యాడ్ అయిపోయింది. అదేంటి ఆదివారం రాత్రి 9 గంటలకంటే కొంచెం టచ్లో కదా. ఓ ముద్దమందారం పాట వచ్చిందంటే ఆ యాక్టర్లు ఇక్కడికి వస్తున్నారు కదా. ఇంకెందుకు ఆలస్యం, సీరియల్లోని యాక్టర్లు వస్తున్నారంటే ఎంత సీరియస్ మ్యాటర్ అయినా పక్క పెట్టేయాల్సిందే. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ పవన్ సాయి అండ్ తనూజ ఫ్రమ్ ముద్దమందారం. ఓకే సో స్వాగతం వెల్కమ్ ముద్దమందారం సూపర్ హిట్ సీరియల్. సో ఐఎమ్ సో హ్యాపీ మీరిద్దరు వచ్చారు. సో ఒరిజినల్ కపుల్ కాకపోయినా రియల్ కపుల్ కాబట్టి సో రియల్ విషయాలు రియల్ విషయాలు ఈ రోజు మనం మాట్లాడుకుందాం. పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు ఇట్లా కొడతారు కదా, మీ పీటీ సార్ మాత్రం నీ దగ్గరికి వచ్చి ఆయన చేయ మీద ఆయన ఇలా కొట్టేసుకుని వెళ్ళిపోయారంట. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వెతికిన ఒక అబ్బాయి కూడా దొరకట్లేదు ప్రేమించడానికి. ఐ లవ్ యు తనూజ. రెడీ ఉంటారా, మూతి కూడా దుడుచుకోవడం అప్పుడు ఇంకెప్పుడు కొడతారు. అబ్బా ఈయన కొట్టడం గురించి వెయిట్ చేస్తున్నట్టున్నావు నువ్వు. హగ్ చేసుకుంటే లిటిల్ గా చెప్పాలంటే ఒక గేలా బేచారు చూడు. ఇప్పుడు చూడు ఏ డిఫరెన్స్ రాదు. లవర్స్ పార్క్ లో వాకింగ్ చేస్తున్నారు. లవర్స్ పార్క్ లో వాకింగ్ చేయరమ్మా, ఈ మధ్యన ఉంటారు కనపడరు, దోమలు కుట్టినప్పుడే లేచి వస్తారు. అదేమిటో చంద్రముఖి. సీరియల్లో కామ్ గా ఉంటారు మీరు, ఇంట్లో పనిచేసే మనిషి కింద క్యారెక్టర్ ప్లే చేశారు మీరు. ఇంత అందమైన మన మనిషి ఉంటుందా అని నేను అనుకున్నాను సీరియల్ చూసిన తర్వాత. బట్ చిన్నప్పటి నుంచి నటించేవాళ్ళ? లేదు, అంటే అప్పుడప్పుడు స్కూల్కి వెళ్ళమంటే టెస్ట్ ఉన్నప్పుడు నోట్స్ ఇన్కంప్లీట్ ఉన్నప్పుడు కొంచెం డ్రామా ప్లే చేద్దామని. అంటే నాలా మీరు బ్రిలియంట్ స్టూడెంటా? నిజంగా ఇప్పటి వరకు నాకు అసలు గుర్తు కూడా లేదు కాలేజ్ డేస్ లో నేను క్లాస్ అటెండ్ చేసింది. ఎప్పుడో రేర్ ఒక 3 క్లాసెస్ నేను అటెండ్ చేసి కూర్చునేది ఒక్కటి గుర్తు ఉంది, తప్ప ఇంకా అసలు నేను క్లాసెస్ అటెండ్ చేసేదానే కాదు స్కూల్లో. కాలేజ్ లో అన్ని ఉన్నాయి. స్కూల్లో అంటే హైపర్ యాక్టివ్ ఇన్ స్పోర్ట్స్ అంటే క్లాస్ రూమ్ లో కంటే గ్రౌండ్ లో ఎక్కువ ఉండేవాడు. ఎగ్జాక్ట్లీ, అంటే అక్కడ పీటీ పీరియడ్ వస్తుంది అంటే ఇంకా ఫినిష్, నెక్స్ట్ పీరియడ్ అది అంటే ఇంకా ఇప్పటి నుంచి రెడీ అయిపోయి వెళ్ళిపోయే వాళ్ళం బయటికి, అంత హైపర్ యాక్టివ్. మీకు స్పెషల్ ఇంట్రెస్ట్ అనుకుంటుగా ఎందుకు సిగ్గుపడతారు? నేను పీటీ సార్ అంటే ఎందుకు సిగ్గుపడతారు? మీ పీటీ సార్ బాగుంటారేంటి?
కాదు, ఏంటంటే నాకు లైక్ మామూలు నాకు ఆడడానికి నాకు దేంట్లో గేమ్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు, కానీ అక్కడ వెళ్తే ఆడేవాళ్ళు ఆడేది స్పాయిల్ చేసేదాన్ని. ఓ, మీరు మనుషులతో ఆడుకునేవాళ్ళు? అది చూసాం ఆ పిటి మాస్టర్ నాకేం అనేవారు కాదు, పాపం చాలా మంచి మనిషి, నాకేం తిట్టేవారు కాదు. నీకెందుకంత స్పెషల్ ట్రీట్మెంట్ మీ పిటి సార్? ఎందుకు? బికాజ్ అందుకే నాకు ఇప్పటికీ కూడా నాకు స్కూల్ లైఫ్ అది 10th అంటే నాకు చాలా ఇష్టం. ఎవరికైనా పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు ఇట్లా కొడతారు కదా, మీ పిటి సార్ మాత్రం నీ దగ్గరికి వచ్చి ఆయన చేయి మీద ఆయన ఇలా కొట్టేసిపోయారంట. మీకు అని ఏం చెప్పారు? కొంచెం టచ్ లో ఉంటాయి చెప్తా, అవాళ్ళు తెలిసిపోతుంటాయి. ప్లీజ్ ఇట్లా చెప్పకండి, ఎందుకంటే పిటి సార్ పేరేంటి ఆయన సార్? పిటి సార్ గారు సీరియల్ చూస్తారు, మేబీ స్టోరీ మీద చూసేస్తే ఏమనుకుంటారు? ఏముంది దాంట్లో అంటే, మీరంటే ఇష్టం, యువర్ ఎ గుడ్ స్టూడెంట్, సో మీకు దెబ్బ తగిలితే మళ్ళీ బాగా చదవలేరేమో అని చెప్పి మీతో వాళ్ళందరినీ కొడతారు. ఆయన చెప్పి అయ్యో తను దాని వెళ్ళిపోయేవాళ్ళంట. సారీ కిరణ్ సార్. ఓ కిరణ్ సార్, తెలిసిపోయింది మనకి. ఓన్లీ నేను అండ్ మేఘన అని ఇంకొక అమ్మాయి ఉండింది లాంగ్, మేమిద్దరు లీడర్స్ అనమాట. సో లైన్ గా నించోపడండి పెట్టండి అందరిని అన్నారు. సో వాళ్ళు కూడా నించోపెట్టలేదు, నేను కూడా నించోలేదు, అంత సౌండ్ చేసుకొని అంత గ్రౌండ్ లో గిజిగిజిగా ఉన్నాం. సో సార్ రాగానే అందరూ అలర్ట్ అయిపోయారు, నించుండిపోయారు, నేను నిలదలేదు, నించలేదు. ఆయనకి ఒక పీక్ లో కోపం వచ్చేసింది, నాకు వచ్చేసి లీడర్ అయ్యి చేసే పని నువ్వు ఇదేనా అది? సార్ సారీ సార్ అదంటే చార్జ్ చార్జ్ అన్నారు. సరే ఇట్లా పెట్టాను, సరే ఇట్లా పెట్టి ఫట్టు మరి కొట్టారు. కొట్టగానే సౌండ్ వచ్చింది, సౌండ్ కట్టిగా వచ్చింది. అమ్మా అని ఇలా అన్నాను, ఇందాక అసలు టచ్ చేయలేదు, ఇలా అంటే ఏడువు ఏడువు అన్నారు. ఏడువు ఒక అమ్మాయి డౌట్ వచ్చేసింది, నువ్వు ఎందుకు ఇడబెట్టలేదు, నీకు కొట్టలేదు అని. నాకు కొట్టారు కానీ అంత గట్టిగా తగలేదు, చూపించమంటే అక్కడ పాస్ అయిపోయింది. సో ఎందుకో తెలియదు పాపం ఆయనకి, నాకు కొట్టడానికి ఇష్టం లేదో ఏంటో తెలియదు, నాకు కొట్టేవారు కాదు. డెఫినెట్లీ. సో చాలా చక్కగా. సో దాని తర్వాత నుంచి ఇంకెవరిని కొట్టకుండా ఉంటే చాలు ఇలాగే. సో కిరణ్ గారు అందరిలోనూ తను తను చూసుకోవాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఇంకా స్కూల్లో ఎవరు కొట్టట్లేదు అండి ఈ జనరేషన్ లో. సో డెఫినెట్లీ. అండ్ అన్నిటికంటే ముందు ముఖ్యంగా ఇందాక అనుకున్నాగా చిన్నప్పుడు వేరేలా ఉంటాం కదా మనం. సో వి హావ్ మీ చైల్డ్హుడ్ పిక్చర్స్ మా దగ్గర ఉన్నాయి. విల్ స్టార్ట్ విత్ హూ? పవన్ తో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో పవన్ సాయి చిన్నప్పుడు ఎలా ఉండేవాడు? లెట్స్ హావ్ ఎ లుక్. ఓ, సో యాక్టింగ్ అక్కడే స్టార్ట్ చేశావు అన్నమాట. లాస్ట్ వీక్ ఎక్కడ దొరికింది? టైట్లే అందుకుంది కదా. సో మీరు కొంచెం టచ్ లో చెప్తా. బట్ అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే చిన్నప్పటికి ఇప్పటికి పెద్దగా పోలికలు లేవు. అంటే యాక్చువల్లీ చిన్నప్పుడు కాటికాన్ని పెట్టుకుని ఉన్న పిక్స్ ఉన్నాయి కదా, బుగ్గలు ఉన్న దాంట్లో అబ్బాయిలా కనిపించట్లేదు. పవన్ సాయి అస్సలు అబ్బాయిలా లేడు అని అంటున్నా. అంటే చిన్నప్పుడు సరే, ఇగో నువ్వు ఆడుకోవడానికి కూడా ఛాన్స్ ఇస్తాను. నీ చిన్నప్పుడు దిస్ బొప్పి ఎలా ఉండేది చిన్నప్పుడు ఒకసారి చూద్దాం. మమ్మీ డాడీ నేను చెప్పలే. నేను ఎవ్వరికి ఇవ్వను. ఇగో నువ్వేం టెన్షన్ పడుకో, నేషనల్ టెలివిజన్ లో వచ్చింది అంతే, నువ్వేం టెన్షన్ పెట్టుకుని. బైక్ నడుపుతారు మీరు? అంటే నాకు క్రేజ్ అన్నమాట. అంటే స్టాండర్డ్ ఫోటో దిగడమా లేతే? అంత సీన్ లేదు, అంటే డౌన్ ఉంటే వెళ్ళిపోతాను. లైక్ డౌన్ ఉంటే వెళ్ళిపోతాను, డౌన్ ఉంటే ఎవరైనా వెళ్ళిపోతారు, మీరే కాదు. బికాజ్ నాకన్నా చాలా వెయిట్ ఉంది అది. చైల్డ్హుడ్ లో మనం చేసేవి అవి రైట్ ఆర్ రాంగ్ అని జడ్జ్ చేసే టైము సెన్సు మన దగ్గర అంత ఎక్స్పీరియన్స్ ఉండదు. బికాస్ దట్ కిడ్స్ బ్రెయిన్ ఇస్ సో యాక్టివ్.
చాలా వెరైటీగా ఉంటుంది. కానీ అప్పుడు నేను అప్పుడు క్లెవర్, నేను చేసేదాన్ని కాదు. చెప్పుకునేవాడి బలవాడే. లేదు లేదు, నేను క్లెవరే, చిన్నప్పటి నుంచి క్లెవర్. వాళ్ళతో మాట్లాడితే నాకు అర్థమైంది ఇది క్లెవర్ కాబట్టి. పని చేద్దాం ఇప్పుడు. గుడ్డు ముందా కోడి ముందా అని చెప్పేస్తుంది. తెలిసిపోద్ది క్లెవర్ కదా. ఐ థింక్ కోడి ముందు. ఎక్కడి నుంచి వచ్చింది? డబేరం పడిందా? ఒక నిమిషం, మనుషులు ఎలా పుట్టారు? కోడి కాదు. ఇప్పుడు దేవుడు మనుషుల్ని లైక్ ఎలా సృష్టించాడు అట్లాగే కోడిని కూడా సృష్టించాడు. ఇప్పుడు ఎలా లైక్ అంటే పిల్లలు పుడతారో అలాగే అది ఎగ్ పుట్ అయ్యేయడం కూడా స్టార్ట్. నీకు దండం పెడతా తల్లి. ఇప్పుడు నువ్వు తెలివిందరవే చెప్పాను కదా అమ్మా, కోడే ముందు ఎందుకంటే గుడ్డు. టైమింగ్ చాలా అలవాటు అనుకుంటు కదా. యు ఆర్ ఎవ్రీ టైమ్ పర్ఫెక్ట్ ఆన్ టైమ్. టెన్ ఓ క్లాక్ కి కలుద్దాం అని చెప్తే 9 కే వచ్చేస్తాడు తెలుసా. తన టైమింగ్ మామూలుగా ఉండదు. స్కూల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అందరు ట్రైన్ లో వెళ్తున్నప్పుడు కిట్ గానీ సామాన్లు గానీ గెటప్లు గానీ అన్ని ఈయన డ్రెస్సులు ఈయన బ్యాగ్ లో ఉన్నాయి. ఈయన బ్యాగ్ లో వాళ్ళందరూ రైల్వే స్టేషన్ లో వెయిటింగ్. బాబు గారు రాలా, ట్రైన్ వెళ్ళిపోయింది, ఈయన బ్యాగ్ పట్టుకుని బయట నిల్చున్నాడు. అయితే ఇది షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కాదు, లైక్ స్టార్టింగ్ నుంచి కూడా ఉందా? నేను ఒకటి చెప్తామా, మ్రొక్కై వృంగునది మ్రానై వృంగునా, అది ఒక ఫార్ములా. ఏం జరిగింది అక్కడ? ఫస్ట్ థింగ్ ఇది ఎవరు చెప్పారు? అస్తమన్న టైటిల్ నా చేతి చెప్పించకండి, అసలు డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద సెట్ చేశాను నేను. ఓకే, డిగ్రీ ఫస్ట్ ఇయర్. సో వెస్లీ కాలేజ్ నుంచి ఓయూ రిప్రజెంట్ చేసేవాళ్ళం. ఫస్ట్ టైం బెంగళూరులో మాకు షో అంతా బాగా ట్రైన్ చేసుకున్నాం, ఫుల్ ప్రాక్టీస్ ఫుల్ అంతా అయిపోయింది. అందరు వెళ్ళిపోయారు, అందరు వెయిట్ చేస్తున్నారు. ఇంకా నాకు ఫోన్స్ యాజ్ యూజువల్గా వచ్చేస్తున్నాయి. సో నేను ఏ వచ్చేస్తున్నాను, దగ్గరలో ఉన్నాను, అయిపోయింది, స్టార్ట్ అయిపోయాను, ఆన్ ది వే ఉన్నాను. అందరు రీచ్ అయిపోయారు, ఇంకా లాస్ట్ మూమెంట్లో ఇంకా ట్రైన్ కూడా వెళ్ళిపోయింది, నేను వెళ్తున్నాను. నా మీద డౌట్ ఉండి మమ్మీ డాడీ వచ్చేసారు బైక్లో నా వెనకాల. నేనేమో ఆటోలో వెళ్తున్నాను. అప్పుడు అన్ని లగేజ్ పెట్టుకుని 2-3 బ్యాగ్స్ ఉన్నాయి నా దగ్గర, నాతో ఉంటేనే షో, లేదంటే లేదు. సో నేను ఫైనల్ గా రీచ్ అయ్యేసరికి అయిపోయింది. మా డాడీ అప్పటికే స్టార్ట్, ఇంకెంత చెప్పినా బుద్ధి రాదు అని స్టార్ట్ అయినా. ఇంకా మా డాడీ అవన్నీ కాదు, ఇప్పుడు ఏంటి ఎలా వెళ్ళాలి, నేను ఏం చేయాలి అని ఇంకా నేనే రివర్స్ అయిపోయా. అదే సరే ఆగు, ఏం చేస్తా నా కర్మ, ట్రై చేస్తా అని చెప్పి నెక్స్ట్ ట్రైన్ కి టికెట్ బుక్ చేసి పంపించారు. పార్ట్నర్ ఇన్ క్రైమ్ మా దగ్గర ఒక వీడియో ఉంది ఆ వ్యక్తిది. సో మీ ఫ్రెండ్ మీ గురించి. హియర్ వి గో. నా పేరు వసీం ఉన్నాయి. ఐ రిమెంబర్ వెన్ వీ వెంట్ ఫర్ ఎ మూవీ అరౌండ్ 15-20 గైస్ వర్ దేర్, ఆల్ ఆఫ్ అ బంచ్ ఆఫ్ గ్రూప్ ఫ్రెండ్స్. వీ వెంట్ టు సీ అ పార్ట్నర్ మూవీ, సల్మాన్ ఖాన్ ది పార్ట్నర్ మూవీ రిలీజ్ అయింది ఆ టైంలో, డిగ్రీ టైంలో. సో ఎట్ ద టైమ్ ఆఫ్ దట్ సాంగ్ వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ హ్యావ్ రిమూవ్డ్ ఇట్ షర్ట్ డాన్సింగ్ ఆన్ ఇన్ ద థియేటర్. సాయి ఏం చేసిన అంటే దానికి షర్ట్కి హైట్ చేసిన మొత్తం పిక్చర్ దానికి వితౌట్ షర్ట్ పెట్టిన. ఇంకా బయట కూడా వచ్చిన తర్వాత కూడా హీ వాజ్ షర్ట్లెస్. సో టాప్ అల్టిమేట్లీ వాజ్ సైజ్ ప్లాన్ ఎవ్రీథింగ్. అండ్ దేర్ వాజ్ సో మెనీ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. వీ బీన్ వెరీ ఫ్రెండ్లీ, వీ బీ సిట్ అవుట్ ఇన్ ద క్యాంటీన్ ఆర్ ఎవ్రీ టైమ్ యూస్ టు హ్యావ్ ఫన్ గో అవుట్ టుగెదర్. సో సాయి గుడ్ లక్, హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ బడీ. We are friends and will be there for a long time. Super. సో డెఫినెట్లీ. అండ్ వసీం కూడా చాలా థ్యాంక్స్, నేను ఆ వీడియో పంపించాడు తను. తెలుగు కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ థింగ్ అదే చెప్పాలనుకున్నా వాడికి, అసలు తెలుగు రాదు, తెలుగు రాదు, మాట్లాడాలి, బాగా చెప్పాడు. సాయి చాలా మంచిది, మీకు కూడా చాలా థ్యాంక్స్ ఉంటుంది వసీం, థ్యాంక్ యూ సో మచ్. సో పంచర్లు అవడాలు ఇలాంటి వింతలు ఎప్పుడైనా జరిగాయా? సో దీని గురించి నా దగ్గర ఒక స్పెషల్ వీడియో ఉంది. Once what happened in our school months, ma'am, we have punctured the ma'am's vehicle actually. And I told her, she told me to puncture. Finally, we got by ma'am and something and all happened. But she's such a naughty girl, seriously. Compared to Parvati character, she's totally different being a Tanuja and Parvati. And one more thing I want to tell about her is, she's the best human ever I've found in this world. So I just want to tell her that wish you a good life. Thank you. ఇక్కడ జరిగింది ఇవంతా నాకు అర్థం కావట్లేదు. షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఒకసారి దీన్ని లేదు మ్యాథ్స్ అన్నమాట, ఆ టీచర్ అంటే నాకు పడదు.
నిలబడుతున్నా. తను కూడా తెలుగునే అన్ని విషయాలు చెప్తుంది. అదే ఇగో వీడియోలు ఫోటోలు కంటే ఇవే ఎక్కువ విషయాలు చెప్తాను. వాళ్ళ పేరుతో డీటెయిల్స్ ఇవి చెప్తుంది. ఇవి ఎక్కడ దొరికే అయ్యో అంటుంది మళ్ళీ. ఓకే సో కాలేజ్ టాపిక్స్ ఎలాగో వచ్చాం కాబట్టి కాలేజ్ అనగానే డెఫినెట్లీ యునో క్రషెస్ అవన్నీ కంపల్సరీ. నాకు క్రష్ అనేది నా అంటే ఎక్కువ మంది ఉండాలి లెక్క కుదరదు. నా క్రష్ అనేది మరి సరోజ గీత రాధ అన్నట్టు నేను ఆలోచించాను. నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏంటంటే రితిక్ రోషన్ అంటే చాలా ఇష్టం. 8th స్టాండర్డ్ నుంచి నా రూమ్ లో అంతా పోస్టర్ అదే పెట్టేదాన్ని. నాకు చిన్నప్పటి నుంచి అనుష్క అంటే ఇష్టం. ఏముంది సో ఇట్లా ఉండేది లవ్ క్రష్ అనేది లేదు. నాకు లవ్ లెటర్స్ రావడం గానీ దేవుడా అది అయితే చాలా ఉంది. అసలు మనోడైతే స్కూల్లో అంటే సైన్స్ టీచర్ ఇంగ్లీష్ టీచర్ బాగుంటారు వేరే విషయం. అలా కాకుండా లవ్ లెటర్స్ రాశారా ఎప్పుడైనా? నెవర్. తీసుకున్నారా పోనీ? యా తీసుకున్నా. తీసుకున్నా? చదివావా? చదివాను. ఇంకా ఉన్నాయి కూడా. ఇంకా ఉన్నాయా? వస్తూనే ఉన్నాయి ఇప్పటికీ. ఆ లెటర్స్ ఇంకా ఉన్నాయి. ఆ లెటర్స్ ఇంకా ఉన్నాయా? అలాగే ఉన్న కొన్ని లెటర్స్ మా దగ్గర ఉన్నాయి. నువ్వు అసలు టెన్షన్ పడకు. నీవు కాదు తనుజాకి వచ్చిన లవ్ లెటర్ నా దగ్గర. సూపర్ సూపర్ తనుజ యూ సీ ఇట్. ఓకే హియర్ వి గో. ఐ వాంట్ దిస్ డేస్ బ్యాక్. నా కాలి yours always yours karua ps I gave you my heart be good to it bhaiya manchi kavita rasadu actually din first vachin letter ni oka sari chupincharu ఇది ఏంటంటే నా లైక్ నోట్స్ ఇన్కంప్లీట్ ఉంటే లేకపోతే నా నోట్స్ తీసుకునేవారు అనమాట. ఆ నోట్స్ తీసుకుని వెనకాల పేజ్ లో రాసిచ్చేవారు. ఈ రాస్తున్న ఈ హార్ట్ క్యాండిడేట్ ఎవరు? యాక్చువల్లీ ఇంకొకటి ఏంటంటే ఒక లెటర్ మిస్ అయింది దీంట్లో. బ్లడ్ లో రాసిన లెటర్ కూడా ఉంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వెతికిన ఒక అబ్బాయి కూడా దొరకట్లేదు ప్రేమించడానికి. ఈవెన్ ప్రేమిస్తుంటే కూడా నాతో చెప్పుకోవడానికి కూడా లైక్ వాళ్ళకి అయ్యో తిని ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయింది లైక్ సీరియల్ లో చేస్తుంది చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అని కొంతమంది చెప్పుకోరు. మీరేం టెన్షన్ పడకండి అబ్బాయిలు ఒకసారి అందరు కలిసి ఐ లవ్ యూ. అబ్బా అర్జునుడు అబ్బాయిలే భయ్యా భయ్యా అంట చేతులు ఎత్తి. అంత కాదు భయ్యా. ఓకే అబ్బాయిలు అందరు ఐ లవ్ యూ తనుజ అని చెప్పండి. ఐ లవ్ యూ తనుజ. రెడీ ఉంటారా? మూర్తి కూడా తుడుచుకోండి ఫ్లైట్. నాకు ఇప్పటి వరకు ఉండేది ఒక డౌట్, మీకు ఇంకా ఎందుకు పెళ్లి కాలేదు? అమ్మా వచ్చావా నా దగ్గరికి? వచ్చావా? నా లవ్ లెటర్స్ ఓపెన్ అయిపోయింది. నేను నేర్చుకుంటున్నా లవ్ ఎలా చేయాలి ఇవన్నీ నేర్చుకుంటా ఇలా అందరితో తెలుసుకుని మాట్లాడుకుంటా. ఈ ఏజ్ లో నేర్చుకునేది ఇది ఎప్పుడో 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్ అంత ఫాస్ట్ కాదమ్మా. లేట్ గా నేర్చుకుంటా. యంగ్ కుర్రాన్ని 21 22 ఇంకా టైం పడుతుందిగా నేర్చుకోవడం. మీరు కూడా నమ్మపోతే చూడు మా పవన్ చూడు ఎప్పటికీ నవ యువ యువకుడులాగా చిన్నపిల్లలాగా మాలాగే. సో సాయి డెఫినెట్లీ నీకు కూడా లవ్ స్టోరీ నీ దగ్గర కూడా చాలా స్పెషల్ అంటే మా వరకు తెలుసు మా అందరికి తెలుసు. అది నీ మాటల్లో విందాం అనుకుంటున్నా. ఫస్ట్ పవన్ సాయి అంటే అమ్మాయిలు ఉన్నారు అంటే ఒక దగ్గర నేను అక్కడ ఎక్కడో ఉండేవాడిని కిలోమీటర్స్ దూరంలో. నేనైతే వేరే ఊర్లో ఉండేవాడిని నిజంగా. సో వన్ ఫైన్ డే ఐ మెట్ అ గర్ల్. తనకు తెలీదు తనని నేను ఇష్టపడుతున్నట్టు, కానీ నాకు తెలుసు తను నన్ను ఇష్టపడుతుందని. అబ్బా ఈ లైన్ ఎంత బాగుందంటే ఇది కీర్తి సురేష్ చెప్పిన డైలాగ్ అంటే చాలా టెన్షన్ ఉంది. ఐ లవ్ యూ బట్ ఐఎమ్ నాట్ లవ్ విత్ యూ అన్నట్టు. సో బట్ నేను ఎప్పుడు ఓపెన్ అయ్యేవాడిని కాదు, ఓపెన్ అప్ అవ్వలేదు. సో వన్ ఫైన్ డే తనే వచ్చి తను ప్రపోజ్ చేసింది. నేను పాపం చాలా తిట్టేశాను. అవసరమా నీకు ఈ ఏజ్ లో అది ఇది? నీకు ఇష్టం ఉండి అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే బిల్డప్ ఇచ్చావా? ఏమనుకుంటున్నావు నువ్వు? వాట్ ఆర్ థింకింగ్ అబౌట్ మీ అన్నావా? బట్ వేరాజ్ నేనే చదివేవాడిని కాదు. సో అలా అయిపోయింది. సో ఒక్కరోజు వన్ ఫైనల్ డే ఐ టుక్ హర్ డైరెక్ట్లీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయాను. వాళ్ళ ఫాదర్ ముందు వాళ్ళ పేరెంట్స్ ముందు చెప్పాను ఈ అమ్మాయి అంటే నాకు ఇష్టం, ఐ వాంట్ టు మ్యారీ హర్ అని. సో మీరు అనుకుంటున్నట్టు పవన్ సాయి బ్యాచిలర్ కాదు బట్ మ్యారేజ్ అయింది కదా. 4 ఇయర్స్ అయింది అది కూడా. వండర్ఫుల్ హస్బెండ్ అండ్ మిమ్మల్ని అర్థం చేసుకుని మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఇక్కడ దాకా జర్నీని తీసుకొస్తున్న ఆ వ్యక్తి
మాతో మనందరితో మాట్లాడడానికి సెంట్ ఏ వీడియో. డోంట్ టెల్ మీ. సో మీరు అనుకుంటున్నట్టు పవన్ సాయి బ్యాచిలర్ కాదు, బట్ మ్యారేజ్ అయింది కదా, 4 ఇయర్స్ అయింది అది కూడా. వండర్ఫుల్ హస్బెండ్ అండ్ మిమ్మల్ని అర్థం చేసుకుని మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఇక్కడ దాకా జర్నీని తీసుకొస్తున్న ఆ వ్యక్తి మాతో మనందరితో మాట్లాడడానికి సెంట్ ఏ వీడియో. డోంట్ టెల్ మీ. ఏమిగో యువర్ బెటర్ హాఫ్, యువర్ పార్ట్నర్, యువర్ లైఫ్ పార్ట్నర్. హాయ్ పవన్, ఫస్ట్ టు డూ ఇస్ ఫస్ట్ కండక్టర్ ఎక్కడ ఉంటాడు చూసుకుంటాడు, ఆ కార్నర్లో ఉంటే ఈ కార్నర్ నుండి ఫస్ట్ ఎక్కుతాడు, తర్వాత అంటే ఆ కార్నర్ నుండి ఈ కార్నర్కి రీచ్ అయ్యే వరకు బస్ ఎంత దూరం వెళ్తుందో అంత దూరం ట్రావెల్ చేసి అక్కడ దిగిపోతాడు, మళ్ళీ ద సేమ్ థింగ్. సో యా, ఇట్ హాస్ బీన్ అ టాస్క్ ఫర్ హిమ్, బట్ దెన్ హీ వాజ్ రియలీ వెరీ స్మార్ట్ ఎనఫ్ అప్పటికి. అండ్ సో తను వర్షంలో ఎన్ని కిలోమీటర్స్ నడిచాడో తెలుసు, ఎండలో ఎంత దూరం నడిచాడో తెలుసు. సో ఇట్స్ ఇట్స్ ఓ మై గాడ్, దట్స్ ఈరోజు వేర్ ఎవర్ యు ఆర్ యు డిజర్వ్ ఇట్, యు నో ఇట్ వాట్ యు హ్యావ్ గాన్ త్రూ. ఐ నీడ్లెస్ టు సే యు డిజర్వ్ మెనీ మోర్ సక్సెస్ఫుల్ ఇయర్స్ అహెడ్ అండ్ జస్ట్ బీ ద సేమ్. యువర్ క్యారెక్టర్ ఇస్ యువర్ చార్మ్. I'm super thrilled, I'm excited, I'm sure you're surprised. This is the ante ila maatladukodam first time. Be yourself as you always say, positivity, peace. So sweet. It's been really so beautiful. And oka life partner ki mi gurinchi inta baa telisindi. First thing, tan ikkada ledu, he's in Chandigarh. అక్కడ నుంచి ఎలా కాంటాక్ట్ చేస్తారు? కొంచెం టచ్ లాంటి. బట్ వన్ థింగ్, తను ఒక పాయింట్ చెప్పింది అక్కడ, బస్లో వెళ్ళేవాడిని నార్మల్గా, నేను ఉండేది సికింద్రాబాద్, అక్కడ నుంచి ఫిలిం నగర్కో కానీ లేదా జూబ్లీ హిల్స్కో ఎక్కడో మొత్తం ఇట్ సైడే రావాలి, మళ్ళీ బస్లో వచ్చి ఇక్కడ నుంచి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఫొటోస్ తీసుకొని మొత్తం అన్ని ఆఫీసెస్కి వెళ్ళి ఇచ్చేవాడిని, అసలు ఒక్క కాల్ వచ్చేది కాదు. అండ్ ఫైనలీ వాట్ ఐ సీస్, మళ్ళీ నెక్స్ట్ టైం 1 వీక్ తర్వాత మళ్ళీ అదే ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఫోటో ఇచ్చేవాడిని. అక్కడ ఒక మేనేజర్ చెప్పాడు, మీరు ఎన్ని ఇచ్చినా వేస్ట్, అమ్మా అక్కడ పక్కన పడేస్తాము, ఎందుకు వాళ్ళే చెప్తారులే వచ్చినప్పుడు ఏమైనా ఉంటే వద్దు రావద్దు అని చెప్పారు. సో అప్పుడు కొంచెం బాధ అయ్యేది, దెన్ లేట్ నైట్స్ అయిపోయేది. సో ఐ యూస్ టు వాక్ హోమ్, జూబ్లీ హిల్స్ నుంచి సికింద్రాబాద్ వరకు ఇంటికి వాకింగ్ వెళ్ళేవాడిని. జూబ్లీ హిల్స్ నుంచి సికింద్రాబాద్ వరకు అది కూడా ఎలా అంటే, అన్ని ఆలోచించేవాడిని, ఓకే రేపు ఈరోజు ఆ ఆఫీస్లో ఇచ్చాను కదా, ఆఫీస్ నుంచి కాల్ వస్తే ఎలా ఉంటుంది, సో ఓకే వాళ్ళు కాల్ చేస్తే ఏం చెప్పాలి, అక్కడ ఏం డైలాగ్ చెప్పాలి, అలా మైండ్లో ప్రిపేర్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళేవాడిని. సో ఐ యూస్ టు ఫీల్ హ్యాపీ, కానీ అవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తే ఐ రియలీ ఫీల్ ఐ డన్ ఇట్ మ్యాన్ అని. అంటే అదంతా ఓకే, నేను కష్టపడ్డాను కదా నాకు వచ్చింది చాలు అని ఐ రియలీ ఫీల్ హ్యాపీ. హార్డ్ వర్క్ ఎప్పుడు వేస్ట్ అవ్వదు, కష్టం ఎప్పుడు వృధా అవ్వదు. సీరియస్లీ కష్టపడితేనే ఏదో, నథింగ్ ఇస్ ఈజీ, సక్సెస్ ఇస్ నాట్, ఇట్స్ జస్ట్ ఎ సింపుల్ థింగ్. వండర్ఫుల్. నేను సీరియల్లో మీ యాక్టింగ్ చూశాను, నాకు సీరియల్ చూసిన తర్వాత డెఫినెట్లీ మిమ్మల్ని చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, ఇంత బాగా యాక్ట్ చేస్తారు కదా మీరు, నాకు కూడా ఒకసారి డైరెక్టర్ అవ్వాలనిపిస్తూ ఉంటుంది. ఆ డైరెక్టర్ ఉన్నప్పుడు కొన్ని పర్టికులర్ సీన్స్ నేను, అంటే నేను కాపీ కొట్టను ఎవరి దగ్గర నుంచి, నేను కొన్ని రాసుకున్నాను ఆల్రెడీ, బట్ ఐ జస్ట్ ఇన్స్పైర్, ఇన్స్పైర్ అవుతాను, నేను ఇన్స్పైర్ అయ్యి కొంతమంది చేస్తే చేపించాను అవి సీన్స్. యా, బట్ ఆ సీన్స్ మీరు చేస్తే ఏంటి అనేది నాకు కొంచెం నా డైరెక్షన్లో చూసుకుందాం. సో మీరు రెడీయా నా డైరెక్షన్లో యాక్ట్ చేయడానికి? వస్తా చూసిన తర్వాత. హలో, అది కాదు, మనకి స్టోరీ నచ్చినాక మనకి మన క్యారెక్టర్ ఓకే చెయ్యొచ్చు అన్నాక మేము ఓకే అంటాం. మర్చిపో అమ్మా. హలో, దిస్ ఇస్ కే ప్రదీప్ వర్మ రత్నం. రెడీయా? ఇప్పుడు నేను డైరెక్టర్ పాత్రలోకి వెళ్తున్నాను. ఒకసారి నేను డైరెక్టర్ పాత్రలోకి వెళ్ళాక చాలా టైం పట్టింది యాంకర్ పాత్రలో రాడు. అలాగే డైరెక్టర్ గారు, అది ఈవిడ హీరోయిన్ పాత్రలోకి వచ్చాము. హీరో పాత్రకు వచ్చామా? ఓకే సార్, రెడీ. మా మూవీ హెవీ బడ్జెట్ మూవీ ఇది, అందుకని అంత బడ్జెట్ ఖర్చు పెట్టే కెమెరామెన్కి డబ్బులు లేవు కాబట్టి నేనే కెమెరా చేస్తాను. అంటే ఒక డైరెక్టరే కెమెరామెన్ అయితే చాలా క్లారిటీ ఉంటుంది కదా, ప్రొఫైల్ యాంగిల్ క్లోజ్ వైడ్ జూమ్ అన్ని నాకే తెలుసు కదా, నేనే తిప్పేస్తుంది, నేనే మళ్ళీ సెట్ చేసేసుకుంటా. రెడీయా ఇద్దరు? ఓకే, లెట్స్ గో, కమ్ ఆన్. మిస్టర్ కే ప్రదీప్ వర్మ రత్నం డైరెక్షన్ లో కెమెరా. అసలు యాక్చువల్లీ నేను ఓపో కెమెరా ఫోన్ తో తీసేద్దాం అనుకున్నా, అసలు ఆ కెమెరా సిస్టమ్ అది, ఆ క్లారిటీ, ఆ 120 వైడ్ యాంగిల్ అసలు అదిరిపోద్ది. ఓకే హలో,
హీరోయిన్ కాల్ మీ కాల్ వేసుకుని డైరెక్టర్ ఇంత కష్టపడి చూపిస్తాడు. మొదటి సీన్ ఎవిగో అహల్యా తవలెక్కడ భుజంపై ఎవరు మానాన వాళ్ళు కొట్టుకుంటే స్క్రిప్ట్ ఎందుకు మేమెందుకు? మనం కొట్టినప్పుడు సీరియస్ అయింది, వాడు కొడుతుంటే నవ్వుతుంది ఏంట్రా స్వామి? దేవి నదికి పోలేదా? నదిలో మీరుండగా నదికి మేమెలా పోగలం? సో అద్భుతంగా రావాలి. 70 mm స్క్రీన్ మీద పిచ్చిక్కిపోద్ది నేను తీస్తే. రెడీయా? రెడీ రెడీ. కానీ యాస్టీజ్ గా చేస్తే ఇంకెందుకు కాపీ కొట్టినట్టు తెలిసిపోద్ది. ఈ మధ్యన నేను చూస్తున్నాను ముద్ద మందారం ఒక సీరియల్ ఉందండి, అందులో అబ్బా పెద్దబాబు పారు అని అబ్బో చింపేస్తున్నారు వాళ్ళ ఎమోషన్. వాళ్ళలా చేద్దాం, నాకు వాళ్ళిద్దరు అంటే బాగా ఇష్టం. ఓకే, సో మీరిద్దరు ఇప్పుడు ఈ సీన్ ని పెద్దబాబు పారులా చేయాలి. ఓకే ఓకే, బా ఎమోషన్ కావాలి నాకు. అంకుల్ కుదరు పూచ్. అంటే డైరెక్టర్ కి ఎగతాలా? కాదు సార్, ఏంటంటే క్యారెక్టర్ పేరు అంకుల్, ఆయన ఇంటి పేరు ఉన్, అతని పేరు క్ల్, అంకుల్. నీకెందుకు? ఇప్పుడు మీరు ఎక్కెక్కెక్కెక్కెక్కి ఏడుస్తున్నారు. ఓకే, ఎవడో నీ పెన్సిల్ రబ్బరో నొక్కేసాడు అంటే లోపల నుంచి ఫీల్ అవమ్మా. సార్ ఒక డౌట్, ఇప్పుడు కెమెరా నా వైపు వచ్చినప్పుడు నేను రావాలా లేదా అక్కడ? అసలు నువ్వు సీన్ లోకి వచ్చావా? సారీ సార్, అంటే కెమెరా నా దగ్గరకు వచ్చినప్పుడు రావాలా లేదా అక్కడ ఉన్నప్పుడే రావాలి? ఇదే సీన్ లో ఇంకా యాక్టింగ్ చేయకముందే డౌట్లు అడగడం అంటే ఇదే. క్లారిటీ ఉండాలి కదా. ఏంటి అంటే రికమెండేషన్? రెడీ యాక్షన్. ఇంకా ఇంకా కోడి కోడి ఇంకా అబ్బా అది అది ఇంకెప్పుడు కొడతారు? వాగు అబ్బా, ఈయన కొట్టడం వెయిట్ చేస్తున్నట్టున్నావు నువ్వు? అప్పుడే కదా డైలాగ్ అది ఏడు సేల్స్. ఇంకెప్పుడు కొడతాడు? అట్లా కాదు, డైలాగ్ ఏమైనా ఉంటే బాగా డైలాగ్ ఏమంటే మీరు ఏడుస్తూ ఉంటారు, నువ్వు కూడా ఏడుస్తూ ఉంటావు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలి సార్? ఇక్కడ నువ్వు కొట్టడం మీద కాన్సన్ట్రేట్ చేయకుండా డైలాగ్ మీద పెట్టు భయ్యా. ఓకే రెడీ యాక్షన్. స్వీట్ బ్రేకర్ స్వీట్ బ్రేకర్. అది 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 బాబు ఎంట్రీ కొరకు. ఏడు ఏడు అది మరి నదికి పోలేదా స్వామి? నదికి పోలేదా? నదిలో ఉన్నా నదికి ఎందుకు వెళ్తానే అది అది పెర్ఫార్మెన్స్ అండి. చూసారా మధ్యలో అడిగాడు, అది ఉంది చూసారు అండి. థియేటర్ లో విజిల్లే విజిలు, మీరు ఏడుస్తుంటారు వాళ్ళు విజిల్ వేస్తుంటారు, మీరు ఏడుస్తుంటారు వాళ్ళు విజిల్ వేస్తారు. ఓకే, ఇంత అద్భుతంగా చేశారు కాబట్టి మీకోసం ఇంకొక సీన్ ఉంది. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. నేను జైలు నుంచి వచ్చిన నెక్స్ట్ మినిట్ నువ్వు ఉండవు. నువ్వు భయపడితే భయపడటానికి ఓటర్ అనుకున్నావాబే, షూటర్ ని కాచి పారేస్తా. ఇప్పుడు దీంట్లో అమ్మే లేదు కదా, ఇప్పుడు నువ్వు ఆ పాత్రను తీసుకుంటావు. ఆయన పాత్ర మీరు తీసుకుంటారు, బాలయ్యబాబు గారి పాత్ర. ఓకే, అంటే జగత్ బాబు గారి పాత్ర మీరు తీసుకుంటారు. ఎలా ఉంటది అంటే మంచి రొమాంటిక్ సీన్ ఇది. ఓకే సరే, అయితే ఒక పని చేద్దాం. తన అమ్మాయి లాగా చేస్తా. నువ్వు డైరెక్షన్ చెప్పు. నీకు హలో, షో స్టార్ట్ అయినప్పటి నుంచి అప్పటి నుంచి నా మీద వేసేస్తుంది. అమ్మాయి లాగా ఉన్నారు, అమ్మాయి లాగా సైలెన్స్. డైరెక్టర్ ఇక్కడ ఉన్నాను, భయం ఉందా లేదా? సారీ సార్. పొజిషన్ రెడీ, ఫస్ట్ డైలాగ్ యాక్షన్. ఫ్లూటు జింక ముందు, సింహం ముందు కాదు. అబ్బా సారీ. ఏమయ్యా నీకు సినిమా అంటే గౌరవం లేదా? ఇంత మూడ్ లో కావచ్చు అనగా నువ్వు నవ్వుతావు. రెడీ యాక్షన్. ఫ్లూటు జింక ముందు, సింహం ముందు కాదు. లాస్ట్ టేక్ లాస్ట్ టేక్ రెడీ రెడీ పర్ఫెక్ట్ రావాలి సార్. రెడీ సార్ రెడీ యాక్షన్. అలాగే సార్. ఫ్లూటు జింక ముందు, సింహం ముందు కాదు. ఇప్పుడు చూడు. జైలు నుంచి వచ్చాక నీ అంత చూస్తా.
నువ్వు భయపడితే భయపడడానికి ఓటర్ అనుకున్నావా? షూటర్ని బే కాల్చి పడేస్తా. కాల్చి పడేస్తా గొడక్క. మీరు టీవీలో చూస్తున్న సీరియల్ ని ఎంతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు, కానీ ఒక డైరెక్టర్ పడే కష్టాలు ఏంటో మీకు ఈ పాటికి అర్థమై ఉంటాయి. అందులేదు కానీ మేమే చాలా కష్టం పడతాం. సో డెఫినెట్లీ ముద్దమందారం సీరియల్ ఇట్స్ లైక్ ఎ వండర్ఫుల్ ఫ్యామిలీ, అండ్ ఆ వండర్ఫుల్ ఫ్యామిలీలో అందరూ కలిసి ఎంతో బాగా యాక్ట్ చేస్తున్నారు. అండ్ మీ యాక్టింగ్ స్కిల్స్ టెస్ట్ చేయడానికి కాదు, కానీ నేను డైరెక్షన్ స్కిల్స్ టెస్ట్ చేసుకోవడానికి మాత్రమే అవి ప్లే చేశాను అంతే. అండ్ చాలా బాగా యాక్ట్ చేశారు తెలుసా మీరు? యాక్చువల్లీ తెలుసా, నాకు కొన్ని కొన్ని వర్డ్స్ అర్థం కావు తెలుగులో. అయినా ఏం చేస్తానంటే అది ఎక్స్ప్రెషన్స్ లో మేనేజ్ చేసేస్తా. కొన్ని కొన్ని వర్డ్స్ ఏమి ఉంటాయంటే వీళ్ళందరూ నవ్వేస్తారు, అప్పుడు నాకు డౌట్ స్టార్ట్ అవుతుంది సార్ మీనింగ్ ఏంటి సార్ అన్న కూడా వాళ్ళు చెప్పరు, వేరేలాగా చెప్తారు. అంటే ఇట్ మీన్స్ అది డబుల్ మీనింగ్ ఉంటే నార్మల్ గా చెప్పేస్తారు, ఓ నార్మలే కదా అనేసి నేను వేరే చోట వాడతాను. వాడినప్పుడు ఈయన తిడతారు, అట్లా అట్లా మాట్లాడొద్దు. ఈ సీరియల్ అక్కడే వాడాలి కాదు వాడకూడదు. సో మీ రీల్ ఫ్యామిలీ ఏదైతే ఉందో రీల్ ఫ్యామిలీ మీకోసం ఒక వీడియో పంపించారు. హాయ్ బ్రో. హాయ్ తను, హౌ ఆర్ యూ? సో వెల్ బ్రో గురించి చెప్పాలంటే హీస్ ఎ గుడ్ కో యాక్టర్ అన్నమాట. ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉంటాయి. నైస్ వర్కింగ్ విత్ యూ బ్రో. సో యా, వెల్ కమింగ్ టు మై డార్లింగ్ తను. తను గురించి చెప్పాలంటే నాటియెస్ట్. మేమిద్దరం ఉన్నామంటే ఆ రోజు లొకేషన్ లేట్. ఇంకొక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలంటే ఆగ్రా వెళ్ళాం షూటింగ్ పర్పస్ మీద. ఆగ్రాలో ఎట్ నైట్ ఆఫ్ 2:00 షూటింగ్ చేసి అందరూ అలసిపోయి పడుకుంటే మేము మాత్రం 2:00కి నిద్ర రావట్లేదని మా రూమ్ ల్యాండ్ లైన్ నుంచి పక్క రూమ్కి కాల్ చేసేవాళ్ళం. కాల్ చేసే వాళ్ళని డిస్టర్బ్ చేసేవాళ్ళం అనమాట. బట్ ఆ ఐడియా నాది కాదు, తనుదే. యూ కెన్ ఆస్క్ హర్. హాయ్ అనియ. అన్యా ఎందుకంటున్నానంటే ఏ షోకి వెళ్ళినా ఏ ఈవెంట్కి వెళ్ళినా పవన్ నన్ను తమ్ముడు 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 నా తమ్ముడు ఇలా నా తమ్ముడు అలా అని పిలుస్తారు తప్ప ఏ రోజు కృష్ణ పేరు పెట్టి వెళ్ళలేదు. చాలా సైలెంట్గా ఉంటాయి లొకేషన్లో, షార్ట్ జరిగేటప్పుడు కానీ ఈవెన్ ఇప్పుడు చాలా మ్యాక్సిమం షార్ట్ కంప్లీట్ అయిపోయి రూమ్కి వెళ్ళాక అసిస్టెంట్ డైరెక్టర్ మా రూమ్కి రావాలంటే భయపడతారు, ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్ అనమాట వాళ్ళకి. పవన్ నేను ఎవరొకరు బ్లాంకెట్ తీసుకుని తలుపు వెనక రెడీగా ఉంటాం. వాళ్ళు షార్ట్కి వెళ్ళడానికి వచ్చేసరికి బ్లాంకెట్ వాళ్ళ మీద వేసి వాళ్ళ బెడ్ మీద పడేసి వాళ్ళ బటన్స్ షర్ట్ ఇప్పేయడం కానీ లేకపోతే వాళ్ళు పించి గిల్లేయడం కానీ ఇలా చాలా చాలా హెరెస్ చేసేస్తారు అనమాట. సో వాళ్ళు రూమ్కి రావడం భయపడతారు. సో సూపర్ అనమాట. సో అక్కడ నాకు బాగా అనిపించింది అనమాట, హీస్ లైక్ మై ఓన్ బ్రదర్. సో ఐ లవ్ యూ సో మచ్ పవన్. డెఫినెట్లీ ఆర్ రీల్ ఫ్యామిలీ. సో ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువసేపు ఇలా షూట్ చేస్తున్నప్పుడు వీళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం మనం. సో అలాంటి ఫ్యామిలీ మెంబర్స్ మీ గురించి మాట్లాడడం నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది. యాక్చువల్లీ కృష్ణ చెప్పాడు రీసెంట్గా ఏమైందంటే లాస్ట్ మంత్ అనుకుంటా నేను సునంద నాకు కొంచెం హెల్త్ బాగలేదు. సునంద నన్ను లైక్ పైన షూట్ ఉండింది సెకండ్ ఫస్ట్ ఫ్లోర్లో, రూమ్కి వెళ్తున్నాం, తను నా వెనకలో వస్తుంది, నేను ముందు వెళ్తున్నాను. రూమ్కి వెళ్ళాను, అక్కడ షార్ట్ రెడీ వెనకలు చూస్తే సునంద లేదు. సునంద ఎక్కడికి వెళ్ళింది అంటే సరే ఇంకా ఎక్కడికో వెళ్ళిందేమో వస్తుంది అనేసి రూమ్లో కూర్చుంటే తను 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 అని అరుస్తుంది. ఎందుకు అరుస్తుంది, ఎక్కడుంది అని నాకు భయం వేసింది. సరే అనేసి ఎక్కడున్నావు ఎక్కడున్నావు, తను రా ప్లీజ్ రా 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 అని. ఒక రూమ్ నుంచి సౌండ్ వస్తుంది. రూమ్ నుంచి సౌండ్ వస్తుంది ఏంటి అనేసి ఓపెన్ చేస్తే ఈయన మా మావయ్య కృష్ణ తనకి దుప్పట్టా కప్పేసి కొడుతున్నారు కొడుతున్నారు. నేను షాక్ అయిపోయాను. డోర్ ఓపెన్ చేయగానే ఎంత డీసెంట్ కర్ణ వదిలేసి అందరు వెళ్ళిపోయారు. అతను ఎఫ్ఎన్ కొట్టింది. మేము షూటింగ్ అయిపోయినాక అమ్మాయిలు అమ్మాయిలు హాక్ చేసుకొని బాయ్ సీ యూ టుమారో అని ఇట్లా చెప్పుకోవడం అలవాటు. ఆబ్వియస్లీ అందరు అమ్మాయిలు చేసుకుంటారు, అబ్బాయిలు తక్కువ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం. హాయ్ వీళ్ళు ఎంత లైక్ జెలసీగా ఫీల్ అవుతారు అంటే ఏంటి అమ్మాయిలే చేసుకోవాలా మేము చేసుకుందామని హగ్ చేసుకుంటే లిటిల్ గా చెప్పాలంటే ఒక గేలా. అంటే మీరు చేసుకుంటేనే చాలా పద్ధతిగా బాయ్ మీకు సీరియల్లో సాధారణంగా ఏదైనా సాంగ్ కి డాన్స్ చేయడానికి పర్ఫార్మ్ చేయడానికి ఛాన్స్ దొరకదు కదా, ఓన్లీ అవార్డ్స్ లోనే చాలా దొరుకుతుంది. ప్రతి ఒక్క ఫెస్టివల్ కి ఫెస్టివల్ పూజ కాకుండా అయితే మామూలు సిచ్యువేషన్ సాంగ్ అయితే పెడతారు.
పెడతారు. డాన్స్ చేయాల్సి వస్తుందా? మీరు వంటిట్లోంచి తోముకుంటూ చూద్దాం, డ్రీమ్ లోకి వెళ్తారు, ఇమాజినేషన్. ఓకే, అరే మనందరం కూడా ఒకసారి డ్రీమ్ కి వెళ్దాంరా. మనందరం డ్రీమ్ లోకి వెళ్తే మీరిద్దరు డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరను మనసే, అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే, అస్సది ఆ గుండెల్లో రామంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే, కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ కోట దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే, కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ కోట దిగుతా. డెఫినెట్గా ఈ షోకి వచ్చినప్పుడు ఒక సెగ్మెంట్ మీరు ఇప్పటి వరకు ఆడలేదు, ఆ సెగ్మెంట్ కంపల్సరీ మీరు ఆడాలి. అది ఆడితేనే అసలు నేను కిక్కు ఆడదామా? ఓకే, లెట్స్ గో. ఓకే, సో పవన్ సాయితో స్టార్ట్ చేస్తాం. ఓకే, రైట్, ఓకే, రెడీ. పార్వతి ముద్దమందారం ఊడ్చుడే ఊడ్చుడు ఇల్లు తుడవాడమ్మా, ఇల్లు తుడవాడు. మీ సీరియల్ పనమే అందంగా ఉంటుంది అంతేగా నాకు తెలుసు. ఇల్లు తుడవడం, పని పని చేయడం, పని ఎగ్గొట్టడం రాలేదు వాళ్ళ డుమ్మా. ఇల్లు ఇల్లు ఇంకేమంటారా? గృహం, ఇల్లు, హౌస్. హౌస్ హౌస్ హౌస్. Oh, English words. So like English words, I don't know. Oh, cool. I am Amalapuram written. I don't know. House. House. Skipper. Housekeeping. Huh? Okay. Okay. Ready. Kya aata hai? Two words, huh? Okay. Telugu. English. Okay. Sky. No. Setta. అవును బా, బాగా కాస్ట్లీగా ఉంది. సెట్ వేయించా, ప్రొడ్యూసర్ కదా. లైటింగ్స్, డెకరేషన్, ఫ్యాషన్. సెకండ్ వర్డ్, సెకండ్ వర్డ్ ఫ్యాషన్, ఫ్యాషన్ డిజైనింగ్, లేడీస్ టైలర్. ఫ్యాషన్ ఫ్యాషన్ డిజైనర్, వన్ ఇస్ డిజైనర్. వాట్ నెక్స్ట్? హౌస్ డిజైనింగ్, హౌస్ డిజైనర్. ఈ ఇల్లు డిజైన్ చేసే, హౌస్ డిజైనర్, ఇల్లు డిజైన్ చేసే వాళ్ళని డెకరేట్. ఇప్పుడు చూడండి పెర్ఫార్మెన్స్ ఇస్తా. హౌస్ ఇంటీరియర్ డిజైనర్, ఇంటీరియర్ డిజైనర్ రే, అంటే ఇల్లు డిజైన్ చేస్తారు కదా. ఇది కొంచెం కష్టమే. ఏ ఇంగ్లీష్ నేను చిన్నపిల్లని, నేను ఇలాంటివన్నీ చూడను. ఇంగ్లీష్ కిస్సింగ్, కిస్, హగ్గింగ్, రొమాన్స్, రొమాన్ కోపమా? కోపం, ఆల్ ఎమోషన్స్. నేను మీరు హగ్ చేసుకునేదా? కాదు, సీరియల్ అంటున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, ఏంటి నేను మీరు హగ్ చేసుకునేదేనా అంట? మీరు, నేను, యు, you, I'm in love with you, no? Love. Love? Okay. Love. First word, love. Love. First word, love, huh? Abba, aithe na kem teliyadu, baba. Lovers andaru parigedutunnara? Ekkadiki velthunnaru illantha? Exchange chestara? Lovers park. Ante lovers park lo walking chestunnaru kada. Lovers park lo walking cheyaramma ee madhyana. మీ టైంలో కాదు, మా టైంలోనూ వాకింగ్ చేస్తాం, మనం అయితే వాకింగ్ చేస్తాం. కానీ వాళ్ళు కనపడరు, ఉంటారు కనపడరు, దోమలు కుట్టినప్పుడే లేచి వస్తారు. అదే సూపర్ రెండ్ మేడం గారు, మీ ఛాన్స్. అంకుల్ కమాన్, రెడీ వచ్చినా? ఇప్పుడు కన్నడలో యాక్ట్ చేసి చూపించండి బా.
రౌడీ. అమ్మా రౌడీ, వాట్ ఎ నేచురల్ యాక్టింగ్! అసలు రౌడీలా కరెక్ట్ చేసింది ఆవిడ. చంద్రముఖి, చంద్రముఖి, ఓయ్ నవ్వు యాక్టింగ్ కదా. ఓకే సారీ. తింటండం, తినేషో తింటాడు. ఉప్మా, పెసరెట్, బిస్మిల్లాబాద్. ఎరా నిజంగా తిందరా బిస్మిల్లాబాద్? సాయంత్రం నుంచి అన్ని అని ఊత పదం కింద. బిస్మిల్లాబాద్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ భయ్యా. అది సాంబారా పప్పుచారు అన్నమా? ఓ సారీ, యాక్టింగ్ చేస్తున్నా నేను. పెద్ద బాబు పవన్. అబ్బాయి కాదా? కాదా, ఓకే. మగాడిని కాదు, మగాడు కూడా కాదు. కాదు మళ్ళీ చెప్పు. నేను. మీరు? నేనేంటి? ఏంటా? మనిషి. మనిషి క్యారే బాత్ కర్తే సీరియల్ మేసే నికాల్ లేతే. డీసెంట్ జెంటిల్మెన్ అంటే ఆయన వద్దలు ఒప్పుకుండా వచ్చి నన్ను చూపించచ్చు కదా పోనీ. నేను ఉన్నాను కదా, నిన్ను ఆయన చూపించాలా? చాలా చాలా నా కూర్చో, బిస్మిల్లాబాద్ తెప్పిస్తా. అది కాదు క్లారిటీ అంటే, నేను యాక్ట్ చేస్తా అప్పుడు చెప్పండి మీరు క్లారిటీ కాదు. కే ప్రదీప్ వర్మ రత్నం ఇక్కడ డైరెక్ట్ చూడు ఎలా ఉంటుందో. గర్ల్, మోడర్న్ గర్ల్, బ్యూటిఫుల్ గర్ల్, గ్లామర్, గ్లామర్ గర్ల్, హీరోయిన్, హీరోయిన్, కర్లీ హెయిర్స్, అండ్ డింపుల్, డింపుల్ గర్ల్, తాప్సీ. ఏదో హీరోయిన్ ఉంది కదా, తాప్సీ. ఒక ఒక అమ్మాయి. సెకండ్ వర్డా? వెరీ గుడ్. నేను నొక్కి నొక్కి పన్ను ఉడిపోయేలా ఉంటాను సార్, మీరు పన్ను చెప్పండి. నేను అంత బాగా యాక్ట్ చేశాను అన్నమాట. పెళ్ళి, మ్యారేజ్, మూడు మూడులు, మీ బాబు, పెళ్ళి కూతురు, మదర్, మదర్, పెళ్ళి చూపులు, నీ తలకాయ. కాదు అల్లుడు. రైట్ ఆన్సర్. ఎస్, లాస్ట్ వన్. ఈజీ. రిచ్ గాయ్ థ్రోయింగ్ హిస్ కీ, డ్రైవర్, హీరో. అదే బండి పార్కింగ్ చేయమన్నారు. టూ ప్లేట్ ఇడ్లీ, బాస్, బాస్. పార్కింగ్, డ్రైవర్, పార్కింగ్, వాచ్మెన్, వాలెట్, వాలెట్ పార్కింగ్. వెల్ ఆన్సర్. వెల్ ప్లేడ్. ఓకే, సో ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ చాలా బాగుంది. సో ఆ కోఆర్డినేషన్ లో ఎంత కంపాటబిలిటీ ఉందనేది నేను చూద్దామని. సో ఇప్పుడు మీ ఇద్దరిని నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు ఈ బోర్డు మీద ఆన్సర్ రాస్తారు, అండ్ వన్ ఆఫ్టర్ ది అదర్ ఆన్సర్ డిస్ప్లే చేస్తారు. రైట్ అయితే గెలిచినట్టు, రాంగ్ అయితే పాయింట్లు పోతాయి. ఓకే, ఓకేనా? రైట్. ఓకే, క్వశ్చన్ నెంబర్ వన్. తనూజ ఫేవరెట్ కలర్ ఏంటి? రైట్. తనూజ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆన్సర్ ప్లీజ్. నువ్వు చేంజ్ చేయడం లేదు ఎందుకంటే నేను చూసాను ఆన్సర్. రైట్ ప్లీజ్. తనూజ ఫేవరెట్ కలర్ పవన్ సాయి ఏం రాశాడు? బ్లాక్, బ్లాక్. ఓకే, క్వశ్చన్ నెంబర్ టూ. ఫేవరెట్ హాలిడే డెస్టినేషన్?
ఫర్ పవన్ సాయి. రాయి కాదు, యాక్చువల్లీ ఆయన ఏమైనా చెప్తారంటే ఆయనకి డౌట్ అది. ఆయన ఏది పడితే అది రాసుకుంటాడు. నీకెందుకు, నువ్వు ఆయన ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నావు, నువ్వు రాసుకో. ఇదిగో నీకు సంబంధం లేదు ఆ ట్రిప్ తో. ఓకే, వాళ్ళు వాళ్ళు వెళ్తారు, వాళ్ళు వెళ్ళేది ఏంటంటే నువ్వు రాయి. నువ్వు అంటే ఆయన గురించి ఆలోచించి ఎప్పుడు ఏదో ప్లేస్ గురించి మాట్లాడుతూ ఉంటాడు కదా. అదే అదైతే కొంచెం ఎండలు ఎక్కువగా ఉంటాయా, పర్లేదంటావా తనికి పురియా. సో గురుగారు మీరు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు? ఇండియాలో అయితే కేరళ, ఫారెన్లో అయితే సెయింట్ ఆంటోనియో. బ్రెజిల్? సౌత్ ఆఫ్రికా? బ్రెజిల్. బ్రెజిల్లో ఉంది. సో సో కానీ మేడం మాత్రం మీరు ఎక్కడికి వెళ్ళాలి అని కోరుకుంటున్నారంటే సారీయా. ఎక్కడేది, కొంచెం ఎండ బాగానే ఉంటుందా, వర్షాలు ఎక్కువ పడతాయి బాగానే ఉంటుందా? ఓ సారీ అంటే ఓ పంపించడం మీకు ఇష్టం లేదన్నమాట. ఓకే ఓకే, వెల్ ప్లేడ్ శుభ. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, తనూజ బర్త్డే ఎప్పుడు? ఏ ఇయర్ రాయరా, అదే నేను రాస్తా. నేను రాయ్ రాయొద్దు, నేను రాస్తా. రాయ్ 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 1970. ఓకే ద ఫైనల్ ఆన్సర్ తనూజ బర్త్డే. పవన్ సాయి పాయింట్ ఆఫ్ వ్యూలో 1983 మార్చ్ 5th. 83 అంటే 33 ఇయర్స్? అలా కనపడరు మీరు, ఏసో పాడతారు. అది మీ డేట్ ఆఫ్ బర్త్. ఓకే మార్చ్ 5th రాశారు, ఇక్కడ 5th మార్చ్ రాశారు. ఓ మై గాడ్. ఓకే వెల్ ప్లేడ్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. మన కొంచెం టచ్లో ఉంటే చెప్తా, షోకి ఈ సీజన్కి మీరు రావడం, ఎన్నో కబుర్లు చెప్పారు, మీ చిన్నప్పటి నుంచి చాలా విషయాలు మాతో షేర్ చేస్తున్నారు, విఆర్ సో హ్యాపీ. సో ఈ హ్యాపీ మూమెంట్లో మనంతా కలిసి ఓపో కెమెరా ఫోన్తో లెట్స్ టేక్ ఏ సెల్ఫీ, రైట్? ఓపో F3 డ్యువల్ సెల్ఫీ క్యామ్, 120 degrees వైడ్ యాంగిల్లో, అండ్ సెల్ఫీ ఎక్స్పర్ట్ ఇది. మనకు ఒక సెల్ఫీ తీసుకోవడానికి ఒక కెమెరా, గ్రూప్ సెల్ఫీ తీసుకోవడానికి ఒక కెమెరా ఉంది. సో మా కొంచెం టచ్లో ఉంటే చెప్తా షోకి వచ్చారు, అండ్ డెఫినెట్గా మా దగ్గర ఒప్పో వాల్ ఉంది. సో వాల్ మీద ఈ షోకి వచ్చిన వాళ్ళందరి హ్యాండ్ ప్రింట్ ఇచ్చి వెళ్తారు, వాటిని మా గ్యాలరీలో సేవ్ చేసుకుంటాను నేను. అలా కొంచెం టచ్లో ఉంటే చెప్తా షోకి వచ్చినందుకు, అండ్ అద్భుతంగా గ్రేట్ మెమరీ ఇచ్చారు. నేను డెఫినెట్లీ దీన్ని మా ఈ ఓపో వాల్ మీద ప్లేస్ చేస్తాను. బట్ ఎంతో బిజీ స్కెడ్యూల్స్, అండ్ ఈ షూటింగ్స్లో ఈ టైమింగ్స్లో మధ్యలో వచ్చి ఇన్ని బ్యూటిఫుల్ మెమరీస్ మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ పవన్ సాయి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ తనూజ, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్, కీప్ ఎంటర్టైనింగ్ అస్, మమ్మల్ని ఇలాగే ఎంటర్టైన్ చేస్తూ ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.